కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సంవత్సరం ఇంట్లోనే ఉండి యోగా దినోత్సవం జరుపుకోవాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఉదయం ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు కరోనా ఉధృత దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాం అని గుర్తు చేసుకున్నారు కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను గుర్తించాయని తెలిపారు ప్రజలందరినీ ఐక్యం చేయడంలో సౌభ్రాతృత్వాన్ని పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి అన్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని ఆయన తెలిపారు శ్వాస వ్యవస్థపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రాణాయామం ద్వారా దాన్ని అధిగమించవచ్చని తెలిపారు రోజువారీ జీవన విధానంలో ప్రాణాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు రోగాలను ధీటుగా దొరుకునేందుకు అనేక రకాల ప్రాణాయామాలు యోగాసనాలను అలవరుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు తెలంగాణలో కరోనా కేసులు ఏడు వేలు దాటాయి కరోనా పరీక్ష నిర్వహణ పెరుగుతున్న కొద్దీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే ఐదు వందల నలభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందడంతో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య రెండు వందల మార్కులను దాటింది ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మూడు వేల ఐదు వందల ఆరుకి చేరింది మరో మూడు వేల మూడు వందల అరవై మూడు మంది చికిత్స పొందుతున్నారు జిఎస్ఎంసీలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతూనే ఉంది నిన్న ఒక్కరోజే నాలుగు వందల యాభై ఎనిమిది కేసులు వచ్చాయి రంగారెడ్డి జిల్లాలో యాభై కేసులు నమోదయ్యాయి కరీంనగర్ జిల్లాలో పదమూడు మందికి జనగాం జిల్లాలో మరో పది మందికి కూడా నిన్న ఒకే రోజున కరోనా నిర్ధారణ అయింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆరుగురికి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురికి ఖమ్మం వరంగల్ రూరల్ జిల్లాల్లో ఇద్దరికి చొప్పున వరంగల్ అర్బన్ హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరికి నిన్న వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షలు పెరగడంతో ఇంతవరకు రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య యాభై మూడు వేల ఏడు వందల యాభై ఏడుకు పెరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుకు కోవిడ్ నిర్ధారణ అయింది నిన్న అస్వస్థకు గురైన హనుమంతరావు అపోలో ఆసుపత్రిలో చేరారు దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కరోనా తీవ్రత దృష్ట్యా తాత్కాలిక సచివాలయమైన బీఆర్కే భవన్తో పాటు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జేఎస్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రొటేషన్ విధానంలో యాభై శాతం సిబ్బంది మాత్రమే విధులకు హాజరవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు అత్యవసర శాఖలు మినహా మిగిలిన శాఖలు ఈ నెల ఇరవై రెండు నుంచి జూలై నాలుగో తేదీ వరకు వీటిని విధిగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు శాఖాధిపతులను ఆదేశించారు గర్భిణులు ఇతర వ్యాధులతో బాధపడేవారు సెలవులు తీసుకోవాలని ఉన్నతాధికారులు అనుమతి లేనిదే సందర్శకులను కార్యాలయాలకి అనుమతించకూడదని ఆదేశించారు కోవిడ్ నైన్టీన్ బాధ్యతలకు ఊరట కల్పించే విధంగా ఫ్యాబీ ఫ్లూ పేరుతో గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ ఒక యాంటీవైరల్ ఔషధాన్ని విడుదల చేస్తోంది వ్యాధి ఒక మాదిరి నుంచి మధ్యస్థాయిలో ఉన్న రోగులకు ఈ ఔషధాన్ని వాడితే వారు కోలుకునే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది ఈ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కష్టమేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది వాటిని రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం న్యాయపరమైన సమస్యలు రాకుండా అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని సప్లిమెంటరీ రద్దు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది రాష్ట్రంలో ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల్లో తప్పిన వారు దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కరోనా వైరస్ టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద మొబైల్ యూనిట్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు అటువైపుగా వెళ్లే వాహనాలను ఆపి పరీక్షలు చేస్తున్నారు కరోనా వైరస్ లక్షణాలున్న వారితో పాటు లేని వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు లక్షణాలు లేని వారికి మాత్రం ర్యాండమ్ శాంపిల్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇరవై నిమిషాలలో పరీక్షల ఫలితాలు వెల్లడవుతున్నాయి మరిన్ని వార్తలు అప్డేట్స్ కోసం ఆకాశవాణి మొబైల్ యాప్ న్యూస్ ఆన్ డౌన్లోడ్ చేసుకోండి లైవ్ రేడియో వినండి ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు సమాప్తం